ఖైరతాబాద్ భక్తజన సంద్రమైంది. భారీ వినాయకుడిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. మహాగణపతి రేపు నిమజ్జనం కానుండడంతో భక్తుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సత్యనారాయణ లైవ్ లో అందిస్తారు. సత్యనారాయణ, అక్కడ భక్తుల తాకిడి ఏ విధంగా ఉంది, ఎక్కువగా పెరుగుతోందని వినిపిస్తుంది, ఏ విధమైనటువంటి చర్యలు చేపట్టారు అధికారులు? సప్తముఖ కాలసర్ప మహాగణపతిగా 10 రోజుల పాటు భక్తుల నుంచి విశేష పూజలు అందుకున్న ఖైరతాబాద్ గణేశుడు కాసేపట్లో కొన్ని గంటల్లోనే నిమజ్జనానికి తల్లి వెళ్తున్న నేపథ్యంలో భక్తజనం మొత్తం కూడా పోటెత్తిన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా ఇస్కేసియర్ రాళ్ళంత భక్తజన సందోమే ఖైరతాబాద్ పరిసరాల్లో మనకు కనిపిస్తూ ఉంది. ఎక్కడ చూసినా కూడా హైదరాబాద్ నగరంలో దారులు మొత్తం ఖైరతాబాద్ వైపేనా అన్నట్టు పరిస్థితి తయారైపోయింది. హైదరాబాద్లో ఉన్న జనాలంతా ఖైరతాబాద్లోనే ఉన్నారా అన్నట్టుగా తయారైపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకవైపు ట్యాంక్ బండి పైన నిమజ్జన కోలాహలం, మరోవైపు ఖైరతాబాద్ వద్ద భక్తజన సందోహంతో హైదరాబాద్ నగరంలో ఎక్కడ చూసినా కూడా గణేష్ నిమజ్జన శోభతో ఉత్సవాల సంబరాలు అంబరానడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. పూర్తిగా 64 సంవత్సరాలుగా గణేష్ ఉత్సవాలు ఎంతో ఘనంగా సాగుతూ ఖైరతాబాద్ లో ఎక్కడ లేని విధంగా ఈ సంవత్సరం 57 అడుగుల ఎత్తులో శ్రీ సప్తముఖ కాలసర్ప మహాగణపతిగా భక్తులకు దీవెనలు అందించి ఇక బాబాయ్ అంటూ రేపు నిమజ్జనానికి తల్లి వెళ్లనున్న నేపథ్యంలో భక్తులందరూ కూడా ఒకేసారి తల్లి వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకవైపు విలంబినామ సంవత్సరం కావడంతో శ్రీనివాస కళ్యాణం కూడా కన్నుల పండగ ఇక్కడ నిర్వహించడం జరిగింది. అలాగే శివపార్వతులు కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేయడంతో దివి నుండి భూమికి కైలాసము వైకుంఠము ఒకేసారి ఇక్కడ ఖైరతాబాద్ లో సాక్షాత్కరించారా అన్నట్టు పరిస్థితి తయారైపోయింది. మరికొన్ని గంటల్లో నిమజ్జనానికి వెళుతున్న నేపథ్యంలో ఇక్కడ నిమజ్జనానికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఖైరతాబాద్ గణేష్ సంబంధించిన షెడ్ అంతా కూడా తొలగించడం జరిగింది. తెల్లవారుజామున ఖైరతాబాద్ గణేష్ సంబంధించి వెల్డింగ్ పనులు సాగుతాయి. ఆ తర్వాత విగ్రహాన్ని ట్రాలీపైకి ఎక్కించి అక్కడి నుంచి నిమజ్జన శోభ ప్రారంభమవుతుంది. గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం అనేది మధ్యాహ్నం లోపే పూర్తి చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మనతో మాట్లాడడానికి నిర్వాహకులు ఉన్నారు, చెప్పండి సార్, నిమజ్జనానికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు? ఖైరతాబాద్ నిమజ్జనానికి సంబంధించి మీరు చూస్తూనే ఉన్నారు, ఉదయం నుంచి షెడ్ ఓపెన్ అయిపోయింది. రాత్రి 12 గంటల తర్వాత ఏదైతే కలశపూజ కదిలిస్తారో అది కదిలించిన తర్వాత నిమజ్జనం యొక్క ఏవైతే శోభాయాత్రకు సంబంధించినటువంటి వెల్డింగ్ పనులు కానీ ట్రాలీకి సంబంధించిన పనులు కానీ అన్నీ పూర్తవుతాయి. అనుకున్న ప్రకారం రేపు ఉదయం 7 గంటలకు ఖైరతాబాద్ యొక్క వినాయకుడు శోభాయాత్ర ప్రారంభమవుతుంది. మాట్లాడడానికి ఇక్కడ శిల్పి రాజేంద్రన్ కూడా ఉన్నారు. 35 సంవత్సరాలుగా ఖైరతాబాద్ విగ్రహాన్ని ఇతనే తయారు చేస్తున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది, లక్షలాది మంది భక్తులు మీరు తయారు చేసిన విగ్రహాన్ని చూస్తున్నారు, అలాగే ఎంతో ఆనందంతో పొంగిపోతా ఉన్నారు, రేపు నిమజ్జనానికి కూడా వెళ్ళబోతున్నారు, ఏంటి పరిస్థితి? ఈ సంవత్సరం ఏ సంవత్సరం కాని విధంగా ఈ సమయం ఇంత లక్షల మంది వస్తున్నారని నేను కూడా ఊహించలేదు. కానీ వినాయక పూజ రోజు నుంచే ఇవాళ దాకా కూడా సేమ్ పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. చాలా ఆనందంగా ఉంది. 57 ఫీట్ల ఈ వినాయకుడిని తయారు చేసేటప్పుడు లేనే ఉందా ఇది. ఇప్పుడు ఈ 11 రోజులు ఈ భక్తులు చూసి ఆనందిస్తుంటే చాలా సంతోషంగా ఉంది. అలాగే మార్నింగ్ పొద్దున 2 గంటలకు ట్రాలీ మీద ఎక్కించి పొద్దున 6 గంటలకు బయలుదేరుతుంటే చాలా బాధగా ఇంత అందమైన వినాయకుడిని తీసుకెళ్లి నిమజ్జనం చేస్తున్న బాధతో పండాల్సి ఉంటుంది. చూస్తున్నాం పూర్తిగా భక్తజన కోలాహలం కనిపిస్తూ ఉంది. దాదాపు 10 రోజుల నుంచి 30 లక్షల మంది భక్తులు ఖైరతాబాద్ గణేశుని దర్శించుకున్నట్టు అధికారుల లెక్కలు చెప్తా ఉన్నాయి. రేపు ఉదయం 7 గంటలకు ఖైరతాబాద్ గణేశుని శోభయాత్ర ప్రారంభమవుతుంది. ఇక్కడ ఖైరతాబాద్ గణేష్ విగ్రహం కాడి నుంచి సెన్సేషనల్ థియేటర్, అలాగే వాసవి హాస్పిటల్, టెలిఫోన్ భవన్, తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర నుంచి సెక్రటేరియట్ మీదుగా ముందుకు ఎన్టీఆర్ మార్గ్ వెళ్తుంది. ఎన్టీఆర్ మార్గంలో ఏర్పాటు చేసిన 4వ నెంబర్ క్రేన్ వద్ద ఖైరతాబాద్ గణేష్ విగ్రహ నిమజ్జనం అనేది సాగబోతోంది. దీనికి సంబంధించి అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. లక్షలాది మంది ఖైరతాబాద్ గణేశుని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తడంతో ఇక ఎక్కడ చూసినా కూడా భక్తజన కోలాహలమే ఖైరతాబాద్ లో కనిపిస్తుంది. ఫోటో స్టూడియో రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ.